సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాభివృద్దికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు రాష్ట మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జి, రోప్వే, ట్యాంక్ బండ్ అభివృద్ది, సుందరీకరణతో పాటు మ్యూజికల్ ఫౌంటైన్, లేజర్ షో, జెయింట్ వీల్, వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాటర్ గేమ్స్లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేయడంతో పాటు కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ది, రాష్ట్రంలో ఉన్న ఇతర పర్యాటక ప్రదేశాల అభివృద్దిపై అధ్యయనం చేయడానికి రాష్ట ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకృష్ణన్, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇరిగేషన్ శాఖ అధికారులు, పర్యాటక అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, దక్షిణ కొరియాలోని సియోల్ నగరం, సింగపూర్లలో ఉన్న అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన పర్యాటక ప్రదేశాలను సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్నత స్థాయి బృందం నేటి సాయంత్రం నుంచి జూలై 7వ తేదీ వరకు విదేశీ పర్యటనకు బయలుదేరింది. హలో, పెద్దనా రానా, చల్ చల్.